చెప్పండి ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 12 and verse 14. న్యాయాధిపతుల గ్రంథం 12:14 చదివితే అతనికి 40 మంది కుమారులను 30 మంది మనవలను ఉండిరి, వారు 70 గాడిద పిల్లలు ఎక్కి తిరుగువారట. చెప్పండి వీళ్ళు ఎన్ని గాడిద పిల్లలు ఎక్కి తిరుగుతున్నారట? వీళ్ళు 70. ఇశ్రాయేలు రాజ్యంలో ప్రిల్లరా అబ్దోను, అందరూ చెప్పండి అతని పేరేంటి? అబ్దోను అనే న్యాయాధిపతి ఉన్నాడు. ఇతను ఒక 8 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేల్ను పరిపాలన చేశాడు. న్యాయాధిపతుల్లో చాలా ప్రాముఖ్యమైన న్యాయాధిపతులు మనందరూ తెలుసు. దెబోరా కావచ్చు, ఎఫ్తా కావచ్చు, శాంసన్ కావచ్చు, గిద్యోన్ కావచ్చు, వాళ్ళందరూ పేరు కలిగిన వాళ్ళు, ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. కానీ అబ్దోను అనబడే వ్యక్తి 8 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలన చేశాడు. హీ వాజ్ ఫిల్ది రిచ్, అంటే అతనికి ఇవ్వబడిన డిస్క్రిప్షన్ చాలా చిన్నదైనప్పటికీ కూడా అతడు చాలా ధనవంతుడు మరియు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. అతని కాలంలో 8 సంవత్సరాల కాలంలో రాజ్యం నెమ్మదిగానే ఉంది. ఏ శత్రువు కూడా ఇస్రాయల్ దేశం మీదకి రాల. అండ్ ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఎ గుడ్ రూలర్. కానీ పండిత పుత్ర ఏదో అన్నట్టుగా ఈయనకి ఎంతమంది కొడుకులట? 40 మంది కొడుకులు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారట? 30 మంది. టోటల్గా ఎంతమంది ఉన్నారట ఇంట్లో? 70 మంది. యూ కెన్ ఇమాజిన్, 70 మంది ఉంటే అదో ఒక గ్రామంలాగా ఉందన్నమాట. అది ఫ్యామిలీ కాదు. ఈరోజు మన ఫ్యామిలీలో ఒక 5 ఉన్నామంటే 40 సంవత్సరాలకి ఏమొచ్చేస్తుంది? బట్టబుర్ర వచ్చేస్తుంది. ఎవరికి? కుటుంబ యజమానికి. 5 పిల్లలను పోషించాలంటే చిన్న విషయం కాదు. 3 పిల్లలను పోషించాలంటే కూడా చిన్న విషయం కాదు. మా తల్లిదండ్రులు చిన్నప్పుడు అంటూ ఉండేవాడు, 3 పిల్లలు పోషించలేరా అని. ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా కొనివ్వకపోతే, ఇప్పుడు అలాంటి మాటలే నేను వింటున్నాను. మా వాళ్ళ 3 ఒకే వస్తువు కోసం ఒకేసారి దెబ్బలు అడుగుంటారు. అది చాలా విచిత్రమైన పెయిన్. అది ఆ 3 కూడా కన్విన్స్ చేయాలంటే చిన్న విషయం కాదు. పరిస్థితి ఎలా ఉంటుందండి? కొన్నిసార్లు నాకు, బ్లెస్సీ గారికి, మా నాన్నగారికి, మా అమ్మగారికి ఇది ఒక సవాల్ అయిపోయింది. వాళ్ళ 3 కొన్నిసార్లు, ఎందుకంటే పిల్లల్లో అలాంటి స్వభావం, ఒకే వస్తువు కోసం 3 దెబ్బలు, అదే కావాలనుకుంటారు. ఇంకా అది మినహాయిస్తే బోల్డ్ ఉంటాయి, అవి అక్కర్లేదట. ఆ పర్టికులర్ టైంలో అదే కావాలని 3 పేచి పెడతా ఉన్న సందర్భంలో మరలా ఏదో చెప్పి ఏదో చెప్పి ఏదో చెప్పి వాళ్ళని జాగ్రత్తగా మరొక విధానంలో డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తాం. Can you imagine a family having 70 people? Akkada kumarulu manavallu gurinche raasaru. Manavarallu entha mandu unnaro? Mari kumarulku malli baaryalu untaru kada, vaallu entha mandu unnaro? 70 mandi maga santanam. Ippudu stree janangam inkentha untado teliyadu. Aa illantha chustha unte oka chinna size village la kanapadutundi adi. అబ్దోను గారు 8 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని చాలా చక్కగా పరిపాలన చేశారంటే అతను నిజంగా అభినందించాల్సిందే మనం. అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఈ 70 కొడుకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఉండడం కోసం కొడుకులు అనుకుందాం, ఈ 70 ఉదయాన్నే లేవగానే చక్కగా తయారైపోయి ఒక్కొక్కడొక గాడిద పిల్లలు ఎక్కేసి ఊరంతా ఏం చేస్తారట? ఈ రోజుల్లో దేవుని స్తోత్రం, గాడిద పిల్లలు లేవు కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క బైక్ ఉంది, అవునా లేదా? ఉదయాన్నే లేవడం, టకప్ చేసేయడం, మేకప్ వేసేయడం, సాయంకాలం లాకప్లోకి వెళ్ళిపోవడం కదా. మార్నింగ్ మేకప్, ఈవినింగ్ లాకప్. ఒకవేళ ఈ కుమారులు ఏదో పని మీద తిరిగారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పని మీద తిరిగారంటే 70 ఒకసారి ఎందుకు తిరుగుతారు వాళ్ళు? జాగ్రత్త గమనించండి, ఈ గాడిద పిల్ల తన మీద ఎవరిని మోస్తుంది? పని పాట లేని పనికి మళ్ళీ వారిని. ఇలాంటి గాడిదలు లేవంటారు ఈ రోజుల్లో. ఎవరిని మోస్తున్నావమ్మా నువ్వు? సినిమా యాక్టర్లను మోసేది. ఎవరు మోస్తున్నావమ్మా నువ్వు? లోకంలో జులాయిగా తిరిగే వాళ్ళని మోస్తున్నావు తమ్ముడు నువ్వు. ఎవరిని మోస్తున్నావయ్యా నువ్వు? 3 భార్యలు ఉన్నవారినా మోస్తుంది నువ్వు? ఎవరిని మోస్తుంది నీవు? సాయంకాలం అయిపోయి పబ్బుల్లోకి వెళ్తున్న వారిని నువ్వు మోస్తుంటే వాళ్ళ కోసమా నువ్వు చొక్కాలు చెప్పుకుంటుంది? వాళ్ళ కోసమా నీ జీవితాన్ని గడుపుతుంది? ఆలోచించే ఒకసారి. పాల్వంచనే ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను నేను. కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా దాదాపుగా కళ్ళ ముందు పట్టణం కనబడతా ఉంటే ఆ ఊరి పొలిమేరలో ఒక సినిమా థియేటర్ ఉంది, మూవీ థియేటర్ ఉంటే. అక్కడ యూజువల్గా ఆ రోజు ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ థియేటర్ ముందంత ట్రాఫిక్ జామ్.
ఫస్ట్ షో చూడాలనే ఆలోచన. సరే అలా వెళ్తుంటే అక్కడ చాలామంది గట్టిగా అరుస్తున్నారు, ఏమైందని చెప్పి కారద్దం తెచ్చిస్తే ఒక యవ్వనస్తుడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అడిగాను, బాబు ఏమైందయ్యా అంటే, సార్ తన అభిమాన హీరో సినిమా వచ్చిందటండి, మొదటి టికెట్ దొరకలేదట, ఫస్ట్ టికెట్ కొనుక్కుందాం అనుకున్నాడు రాత్రంతా లైన్లో నిలబడి, కానీ ఎవడో అలా బైపాస్ అయిపోయి కొనేసుకున్నాడట, తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చచ్చిపోయాడండి. 21 సంవత్సరాల వయసు ఉన్న యవనస్తుడో, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, వాడి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, పెద్ద అయిన తర్వాత పోషిస్తాడని, కడుపు నిండా అన్నం పెడతాడని, జీవితంలో ఏదో సాధిస్తాడని 21 సంవత్సరాలు కడుపు కట్టుకుని పెంచారు యవనస్తుడే. తల్లి నవమాసాలు మోసింది, తండ్రి ఒక పూట అయితేనే కుమారుడిని పెంచాడు, ఏది కావాలంటే అది చేతికి ఇచ్చారు, ఏది కావాలంటే అది కొనిచ్చారు. అతి గారమతను పోడి చేసింది 21 ఇయర్స్లో మొదటి టికెట్ దొరకలేదని మనస్తాపం చెందాడట. ఎవరిని మోస్తున్నావయ్యా నువ్వు? ఈ అబ్దోను కుమారులు 70 గాడిదలకి తిరుగుతూ ఉంటే ఈ గాడిదలు పనికి మాలిన వాళ్ళు మోసుకుని తిరుగుతున్నాయి రోజు కూడా. నీ జీవితంలో ఎవరిని మోస్తున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు రోజంతా? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావు రోజంతా? ఆలోచించండి, పనికి మాలిన వారి కోసం, మానవతా విలువలు లేని వారి కోసం, సభ్యతా సంస్కారం లేని వారి కోసం ఒక్క నిమిషం కూడా నువ్వు వేస్ట్ చేయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. థింక్ అబౌట్ గాడ్ హూ ఈజ్ వర్ది దెన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అందరికన్నా శ్రేష్ఠుడైన ప్రభు గురించి ఆలోచన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామ మహిమపరదాం. దట్ షుడ్ బి అవర్ ప్యాషన్, దట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ గాడిదలు ఎవరిని మోస్తున్నాయి? పనికి మళ్ళీ వాళ్ళు మోసినాయి. ఒకవేళ ఇంతవరకు మోయకూడని వాళ్ళు మోసావేమో, నీ జీవితంలో నెత్తికెత్తుకుని తిరిగావేమో, అబద్ధ బోధలు చేసే వాళ్ళు మోసావేమో, అసత్య బోధకులు నెత్తి మోసావేమో, ఇంతకాలం దింపే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు విడుదల పొందాలా, కట్టబడిన గాడిద ఏం చేయాలా, విప్పబడాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.